జగన్ అన్న కాలనీల ఆధునిక హంగులు మౌలిక సదుపాయాలతో టౌన్షిప్ కాలనీలుగా అభివృద్ధి కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. త్రిపురాంతకం మండలంలో మేడపి గ్రామంలో జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభోత్సవానికి మంత్రి శిలాఫలకం వేశారు. జగనన్న కాలనీలలో గృహాల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయా ప్లాట్ల వద్ద పండ్ల మొక్కలు నాటారు. తదుపరి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను మంత్రి ప్రారంభించారు. పేదల గృహాల నిర్మాణానికి అవసరమైన నగదు పెంచే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు. త్వరలో రాష్ట్ర కేబినెట్ లోని ఈ విషయాన్ని చర్చిస్తామని ఆయన తెలిపారు. నిల్వనీడలేని నిరుపేదలకు సొంత గూడు కల్పిస్తూ జగనన్న కాలనీలు నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ నిరంతరం సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. గ్రామ వార్డు సచివాలయాలతో రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ ప్రజల ఇంటి గడప వద్దకు తెచ్చినట్లు ఆయన వివరించారు. త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో 5 లక్షల రూపాయల విలువైన స్థిరమైన ఆస్తి జగనన్న తోబుట్టువులకు ఇచ్చారని ఆయన వర్ణించారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నవరత్నాలుగా ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ చెప్పినవి కొన్ని అయితే చెప్పనివి, చెప్పిన దానికన్నా అంతకు మించి ఇచ్చినవి అనేకం ఉన్నాయనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. రైతు భరోసా ఉదాహరణకు తీసుకుంటే 50,000 ఇస్తాను, 50,000 కాదు ఇప్పుడు 67,500 పోయింది. మరి వైఎస్ఆర్ కంటి వెలుగు చెప్పలేదు, వైఎస్ఆర్ కంటి వెలుగు ఇస్తాను. ఈ విధంగా చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్పనివి కూడా ఈరోజు ఇస్తూ నిన్ననే జగనన్న సుదీర్ఘ పాదయాత్రలో టీచర్లుగా నష్టపోయినటువంటి సుమారు 2,000 పచ్చులకు డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనం చేసుకుంటాం. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఎన్నికల్లో డిఎస్సి 2008 అభ్యర్థులకు మీకు అన్యాయం జరిగింది, మీకు పరీక్షల్లో మీకు న్యాయం జరగలేదు, కాబట్టి మీరు నష్టపోయారు, మీకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2014లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి 5 ఏళ్ల పాలనలో మొహం చాటేసి కేవలం వాళ్ళ చేత ఓట్లు లెప్పించుకొని మరి ఈరోజు వారిని నమ్మించి మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. అదే జగనన్న సుదీర్ఘ పాదయాత్రలో ఈ 2008 డిఎస్సి అభ్యర్థులు జగనన్నను కలిసి అన్న మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయమన్నప్పుడు కేవలం మాట ఇచ్చాడంతే. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2 సంవత్సరాల కాలంలోనే పోరాటం చేసి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అన్ని అడ్డంకుల్ని తొలగిస్తూ సుమారు 55 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, 200 కోట్ల పంచులకు మరి ఈరోజు 4 సంవత్సరాల కాల విధానాలు అన్న సుబ్బారెడ్డి అన్న చెప్పినాడు 180,000 కొంచెం తక్కువ, ఇంకొంచెం పెంచితే ఇంకో 120,000 పెంచితే బ్రహ్మాండంగా జరుగుతుందని ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అంటే 120,000 అంటే కనీసం 100,000 లేకపోతే 60,000 70,000 పెంచడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ దీంట్లో ఈ బడ్జెట్ కన్నా కొంచెం మిన్నగా వస్తే ఇంకా బాగా జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రజల ఆలోచన కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా మరి చర్చలో పెడతాం, కేబినెట్లో కూడా అడగడం జరుగుతుందని చెప్పి కూడా సభాముఖంగా నేను అన్ని అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇసుక మరి అట్ట సిమెంటు విషయంలో కూడా ఇక్కడే ఒక గోడౌన్ ఏర్పాటు చేయాలి, ఆ గోడౌన్లో సిమెంట్ తీసుకొచ్చి పెట్టాలి. ఎవరైతే ఈ 54 మరి ప్లాట్లు ఇరులు ప్లాట్లలో ఇల్లు మంజూరు అయినాయో అక్క చెల్లెమ్మలు కూడా ఎంబడే ఈరోజు ఎట్లా మేము శంకుస్థాపన కార్యక్రమం దంపతులు మరి ఆ యొక్క పట్టా ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఆ స్థల ఓనర్లు ఈరోజు శంకుస్థాపన చేస్తారో అట్లాగే 54 మరి స్థలాల్లో ప్లాట్లలో శంకుస్థాపనలు జరగాలి. మీ ఇల్లు పూర్తి చేసుకున్న తర్వాత ఒక మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేస్తే మమ్మల్ని పిలిస్తే మేము కూడా వచ్చి ఇంట్లో పప్పన్నం తింటామని చెప్పి కూడా ఈ సందర్భంగా సభాముఖంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇంకా కొన్ని ఇక్కడ ఈ యొక్క మేడపి గ్రామంలో ఈ యొక్క ముస్లింలకు ఈ యొక్క కబ్రస్థాన్ బరియల్ గ్రౌండ్కు సంబంధించినటువంటి ఆ యొక్క స్థలానికి కాంపౌండ్ వాళ్ళు లేదని చెప్తా ఉన్నారు. మరి ఆ స్థలం ఎంత ఉందో నాకు తెలియదు, దీనికి ఎస్టిమేట్ ఇచ్చినారు.